విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ్ళ మన ఛానల్లోని కథ ఎవరి స్వార్థం వారిది ఈ కథను రాసిన వారు గోపాలుని రఘుపతిరావు ఇక కథలోకి వెళ్దాం రమితకు నెలతప్పినప్పుడు మహంత్ చాలా ఆనందించాడు ఎవరో రమిత నెల తప్పితే మహంత్కి ఎందుకు ఆనందం అనిపించవచ్చు ఆమె మహంత్ బెటర్ హాఫ్ లేడీ డాక్టర్ కన్ఫర్మ్ చేసిన న్యూస్ ఆమె ఫోన్లో చెప్పినప్పుడు తన తేజం ఆమె గర్భంలో పెరుగుతున్నందుకు చాలా సంతోషించాడు మహంత్ మహంత్ ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్ ఊర్లు తిరిగే జాబ్ అతనిది నెలలో సగం రోజులు క్యాంపులో ఉంటాడు రమిత ప్రెగ్నెంట్ ఆమె ఆలనా పాలన చూసుకునేటందుకు ఇన్నాళ్ళు అత్తయ్య తమతో ఉండేది ఓ పెద్ద దిక్కు ఇంట్లో ఉంటే ఆ సులువే వేరు రమితకు నెలలు నిండాయి మంచి రోజు చూసి మామయ్య అత్తయ్యను రమితను కాన్పుకు అనకాపల్లి తీసుకెళ్లాడు లేడీ డాక్టర్ డెలివరీ తేదీ కూడా ఇచ్చారు నేడో రేపో డెలివరీ అయ్యే అవకాశం తన క్యాంపింగ్లో చిన్న బ్రేక్ అయినా రేపు ఆఫీస్లో అర్జెంటుగా రిపోర్ట్ చేయవలసి ఉండటంతో అనకాపల్లి వెళ్ళలేకపోయిన పరిస్థితి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు అతనికి న్యూస్ అంటే చాలా ఇష్టం నాలుగైదు వార్తాపత్రికలు కొని చదవటం అలా చదవటంతో కరెంట్ అఫైర్స్ తెలియటం అతను ఆనందించే ఎన్నో విషయాలలో ముఖ్యమైనది ఓ న్యూస్ ఛానల్ చూస్తున్నాడు సాయంత్రం నాలుగు గంటల సమయమైంది టీవీ చూస్తున్నప్పటికీ రమిత గురించి ఆలోచనలు అంతలో ఓ వార్తా ఛానల్ ఫ్లాష్ న్యూస్ టీవీ కాస్ట్ ప్రారంభించింది బొంబాయి నగరంలో భారీ విస్ఫోటనం పాతిక మంది దాకా పోయారు ఇదే సంఖ్యలో చిన్న చితక గాయాలైన క్షతగాత్రులు ఆ వార్త అతని మనసును కలిచివేసింది ఆ సంఘటన శత్రు దేశానికి చెందిన ఓ నిషేధిత ఉగ్రవాద సంస్థ చర్యగా అభివర్ణించారు అధికారులు మృతి చెందిన వారి దేహాలను మార్చిరీలోకి తరలించారు గాయపడిన వారిని అంబులెన్స్లలో ఆసుపత్రులకు తరలించారు యావత్ దేశంపై ప్రభావం చూపిన దుర్ఘటన సంఘటనాది అదే వార్త పదే పదే చూస్తున్న మహంత్ న్యూస్ ఛానల్ వారికి చేతి పని దొరికింది మొదట ఫ్లాష్ అయినప్పటికీ ఉత్కంఠ ఇప్పుడు లేదు దేశంలోని ముఖ్య నగరాలు పట్టణాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న దృశ్యాలు ప్రసారం అవుతున్నాయి హోటల్లో బోన్ చేసి వచ్చిన మహంత్ బెడ్ పైన మేను వాల్చాడు అంతలో అతని మొబైల్ రింగ్ అయింది కాల్ ఎక్కడి నుంచా అని చూశాడు జగన్నాథం గారి నుంచి ఆయన మహంత్ మామగారు రమితకు లేబర్ పెయిన్స్ వస్తున్నాయట పరిస్థితి అంచనా వేసిన లేడీ డాక్టర్ గర్భంలో బిడ్డ పొజిషన్ సరిగ్గా లేదని అష్యూరెన్స్ ఇవ్వలేమని సిజేరియన్ చేయాలనే చెప్పారట అదే కాల్ సారాంశం మహంత్ కలత చెందాడు రమిత అంటే తనకు చాలా ప్రేమ ఆమెకు కష్టం కలిగితే సహించలేడు తమకు కలగబోయే బిడ్డను క్రమశిక్షణతో పెంచి చదివించి తనలాగా కష్టపడకుండా సివిల్స్ చేయించాలనేది ఇద్దరి ఆకాంక్ష డబ్బుకు ఇబ్బంది లేకపోయినా ఊళ్ళు పట్టుకు తిరిగే జాబ్ తనది ఇద్దరూ కలిసి గడిపే సమయం తక్కువ తమ పిల్లలకు అలా కాకూడదు ఆ కళ చెదిరే సూచన కనిపించడంతో భయం ఆవరించింది రమితకు బిడ్డకు ఏమీ కాకూడదు ఇలా ఆలోచించసాగాడు మహంత్ బెడ్పై పడుకొని కళ్ళు మూసుకున్నాడు రెప్పలు బరువెక్కుతున్నాయి అయినా నిద్ర రావటం లేదు లేచి టీవీ ఆన్ చేసి కుర్చీలో కూర్చున్నాడు సమయం అర్ధరాత్రి దాటింది మరొక న్యూస్ ఛానల్తో ఎక్స్ప్లోజన్కు సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధులతో విశ్లేషణ జరుగుతుంది అప్పుడప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాజకీయ నాయకులు ప్రదర్శించి పరామర్శిస్తున్న దృశ్యాలు ప్రసారం అవుతున్నాయి సీఎం గారు మృతుల కుటుంబాలకు పెద్ద మొత్తంలో ఎక్స్గ్రేషే ప్రకటించారు మామయ్య గారి నుంచి కాల్ మహి రమితను ఆపరేషన్కు సన్నద్ధం చేశారు డాక్టర్లు పరిస్థితిని వివరంగా చెప్పటం లేదు ఆయన స్వరంలో దాచుకున్న దాగని బాధ వెంటనే బయలుదేరి వస్తున్నానన్న మహంత్తో రేపు అర్జెంటుగా ఆఫీస్లో రిపోర్ట్ చేయవలసింది ఉంది కదా మీరు వెంటనే బయలుదేరి వచ్చి చేయగలిగింది ఏముంది మంచి హాస్పిటల్లో జాయిన్ చేశాం పరిచయస్తురాలైన ఫ్యామిలీ డాక్టర్ ఏం భయం లేదు అన్నీ నేను చూసుకుంటాను అని జగన్నాథం గారు భరోసా ఇవ్వటంతో మహంత్ మౌనంగా ఉండిపోయాడు మహంత్ ఆలోచనలన్నీ భార్య చుట్టూ ఇంకా జన్మించని బిడ్డ చుట్టూనే తిరుగుతున్నాయి భగవంతుడు ఆ బిడ్డకు పుట్టక మునిపే కష్టాలు రాసిపెట్టాడా రమిత ఎంత బాధపడుతోందో మహంత్కు దుఃఖం ఆవరించింది టీవీలో దృశ్యాలు మసగ్గా కనిపిస్తున్నాయి బాంబ్లాస్ట్ బాధితుల కష్టాల పరంపరలోని విషానుభూతి అనుభవంలోకి వస్తోంది బోర్ కొట్టిన విస్ఫోటన విషాద దృశ్యాలు రిపీట్ అవుతున్నాయని చూస్తున్నాడు బాధితుల సమీప బంధువులు స్నేహితులు ఎంతగా దుఃఖిస్తూ ఉండి ఉంటారో ఊహ కందుతోంది రమిత గురించి ఇంకా రూపు తెలియని బిడ్డ గురించిన చింత తనను ఎంత బాధిస్తుంటే మృతి చెందిన గాయపడిన వారి ఆత్తుల శోకం గురించి ఆలోచించిన మహంత్ మనస్సు రోధించింది బాధితుల విషాదంలో పాలు పంచుకున్నాడు విధిని నిందించాడు ఉగ్రవాద భూతం చేస్తున్న అఘాయిత్యాలకు ఆవేశం కట్టలు తెంచుకుంది అంతలో అతని ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ మరోసారి మొబైల్ రింగ్ అయింది అది మావయ్య కంఠస్వరం గుడ్ న్యూస్ మహి ఆపరేషన్ విజయవంతమైంది బాబు పుట్టాడు రమిత మనవడు కూడా క్షేమంగా మనకు దక్కారు అదృష్టం మనందునుంది అని అన్నాడు మహంత్ శ్రవణేంద్రియాలలో సుస్వరాల ఆనంద చీలికలు వీచాయి తాను వింటుంది కలో నిజమో తేల్చుకోలేకపోయాడు అదే అడిగాడు మామగారిని నిజమే మహి నీవు వింటుంది నేను చెబుతుంది నిజం రమిత మనవడు క్షేమంగా ఉన్నారు కొద్దిసేపట్లో అమ్మాయితో మాట్లాడవచ్చు అన్నారు సెల్ అత్తయ్య అందుకున్నారేమో ఇప్పుడు స్వరం మహి మనవడు వచ్చు నీ పోలికే తెలుసా అమ్మాయి మగతగా మత్తులో ఉంది బాబు కులాసాగా ఉన్నాడు డాక్టర్ గారికి మన ఫ్యామిలీ అంతా రుణపడి ఉంది అని చెప్పింది మహంత్కు అనుకోని ఆనందం కారణంగా గాలిలో తేలిపోతున్న అనుభూతి కలిగింది ప్రమాదవశాత్తు లోతైన గుంటలో పడిన అభాగ్యునికి ఎవరో సహాయం అందించగా బయటపడి గుండెల నిండా ప్రాణవాయువు పీల్చుకొని ఆనందాన్ని అనుభవించిన అనుభవం పొందాడు మహంత్ రేపు ఆఫీస్లో ముఖ్యంగా చేయవలసిన పనులు ఉన్న భార్య బిడ్డల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు ఉవ్విల్లూరుతోంది మనసు నిలవటం లేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు అనకాపల్లి వెళ్దామా అని ఆతృత బాస్కు తాను సిక్కైనట్లుగా సెలవు అర్థిస్తూ ఓ మెయిల్ పంపి ప్రొద్దున్నే అనకాపల్లి ప్లాన్ చేశాడు ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి మధురమైన పాతపాట గుర్తుకొస్తోంది టీవీ ఆఫ్ చేయకుండా మంచంపై వాలాడు న్యూస్ ప్రసారాలు వస్తూనే ఉన్నాయి నిన్నటి బ్లాస్ట్ దృశ్యాలు రిపీట్ అవుతూనే ఉన్నాయి మహంత్ కళ్ళు మూసుకొని న్యూస్ వింటూనే ఉన్నాడు అయితే తమాషా ఏమిటంటే ఇందాకటి విషాదానుభూతి అతనిలో ఇప్పుడు కనిపించటం లేదు అంబులెన్సులు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించే దృశ్యాలు అక్కడి చికిత్స నాయకుల పరామర్శ చిత్రంగా మహంత్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి ఇప్పుడు కొద్దిగా కళ్ళు తెరిచి లేచే ప్రయత్నం చేయకుండానే రిమోట్తో ఓ మ్యూజిక్ ఛానల్ ట్యూన్ చేశాడు యువతను లోగించే ప్రేమ గీతాలు వస్తున్నాయి కళ్ళు మూసుకొని ఎడమవైపుకు ఒత్తిగిలి పడుకున్నాడు చలిగా ఉందేమో ఓ పలుచటి రగ్గు చేతిదాకా కప్పుకొని మంద్రస్థాయిలో సంగీతం వింటూ కొనుకు తీశాడు బ్రహ్మికాల సుషుస్తి అది మహంతకు చాలానే కలలు వచ్చాయి టీవీ నుంచి వినపడుతున్న గీతాలకు అనుగుణంగా పగటి లాంటి ఆ స్వప్నాల్లో సీన్లు సీక్వెన్స్లు మారుతున్నాయి తెల్లవారింది కాలకృత్యాలు తీర్చుకున్నాడు డ్రెస్ చేసుకొని ఓ సూట్ కేస్ సర్దుకొని సికింద్రాబాద్ స్టేషన్లో ఓ రైలు ఎక్కాడు రమిత చిన్నారి బాబు కలల్లో మెదులుతున్నారు వారిని ఎప్పుడు చూస్తానా అని హృదయం గాఢంగా స్పందిస్తోంది ఈ స్పందన నిన్న పేలుళ్లలో మరణించిన గాయపడిన దురదృష్టవంతుల పట్ల కలగటం లేదు మహంతులో అదేమి చిత్రమో మరి మహంత్ లాంటి సామాన్య ప్రజల మనస్తత్వం అంతేనేమో మరి ఎవరి హడావిడి ఎవరి స్వార్థం వారిది తెల తెల వారుతున్న ప్రశాంత వాతావరణం అది పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి మనిషిలోని స్వార్థగుణాన్ని అవి ఎద్దేవా చేస్తున్నాయా అన్నట్లు కఠిన కలస్వనాలు గుంపులు గుంపులుగా ఎగురుతున్న పక్షులను కిటికీలో నుంచి చూస్తున్నాడు నిర్వికారంగా అతనిలో తన వారిపై మమకారం పొంగు వారుతోంది తప్పించి పేలుళ్ళు సృష్టించిన బీభత్సం ఏమాత్రం మనసు తెరపై కదలాడటం లేదు మనిషికి తన సుఖం తన కష్టమే ముఖ్యం ఎదుటివారి కష్టసుఖాలతో లేదు మహానుభావులైన వారి విషయంలో మినహాయింపు ఉంటుందేమో కానీ సామాన్యుడు ఇంతేనేమో ఎవరి స్వార్థం వారిది మనిషి స్వార్థజీవి మరి ఇలా ఎవరి స్వార్థం వారిది అని ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు గోపాలుని రఘుపతిరావు ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్